పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమా కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియును స్తోత్రములు నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమా కరుణు గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియును స్తోత్రములు నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమా కరుణు గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగును గాక. క్రీస్తు నాదిని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని చేత మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి విశ్వాసులారా, ఈరోజు మనము ప్రత్యేకముగా దేవుడే తీర్పరి ఒకరినొకరం క్షమించుదాం అనేటువంటి రహస్యమును ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఈ కరోనా వ్యాధి ద్వారా ఇది కలిగించినటువంటి అనేకమైనటువంటి భయాల ద్వారా మనలో లేనిపోయినటువంటి అపోహలు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులని మనం చూస్తున్నాం, సాక్షులుగా ఉంటూ ఉన్నాం. అయితే దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నీ తోడుగా నేనున్నాను, భయమెందుకు, నీ ప్రక్కన నేను ఉంటూ ఉన్నాను, నిన్ను చేయి పట్టి నడిపించేటువంటి దేవుడుగా నేను ఉంటున్నాను, సమస్తాన్ని చక్కబెట్టేటువంటి దేవుడను నేను, నన్ను విశ్వసింపుము, నా పైన నీ యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును నమ్మకమును ప్రదర్శించుము అని ప్రభువైనటువంటి దేవుడు చెబుతూ ఉన్నాడు. సకల సృష్టిని కలిగింపజేసినటువంటి నేను, సకల సృష్టిని సృజింపజేసినటువంటి నేను నిన్ను ఆదుకోలేనా, నీకు నాపై నీకు ఉన్నటువంటి నా కరుణను నీకు చూపించలేనా, నా ప్రేమను నీపైన ప్రదర్శించలేనా అని మనల్ని తిరిగి ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవునికి సమర్పణ చేద్దాం. ఎంతోమంది మనకు వ్యతిరేకంగా వెళ్ళి ఉండవచ్చు, ఎంతోమంది మన మాటల్ని జవదాటి ఉండవచ్చు, మనను గూర్చి లేనిపోయినటువంటి విషయాల పట్ల వాళ్ళు శ్రద్ధ వహించి ఉండవచ్చు. అయితే సమస్తాన్ని దేవునికి సమర్పణ చేద్దాం. ఆ దేవుడిచ్చేటువంటి అభయహస్తమును, నీ తోడుగా ఉన్నానని చెప్పినటువంటి వాక్యాన్ని పట్టుకొని దేవుని చెంతకు వెళ్దాం. మత్తయి శుభవార్త 28:20, ఇదిగో లోక అంత్యం వరకు నీ తోడుగా నేనుంటానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి సమర్పణ చేస్తూ ఈ ఆరాధనలో పవిత్రమైనటువంటి భావాలతో, ప్రత్యేకముగా క్షమాపణ భావంతో ఈ ఆరాధనని కొనసాగించుదాము. తోడుగా నేనుండగా దిగులెందుకు, నీకు భయమెందుకు, నీ 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 నీడగా నేనుండగా
దిగులెందుకు నీకు భయమెందుకు నీ నీడగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు నీ నీడగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు నీ నీడగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు నీచంతగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు నీచంతగా నేనుండగా దిగులెందుకు నీకు భయం సమయము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని పరీక్షించి చూడవచ్చి ఉన్నాడు. నేను నీ తోడుగా ఉండాను అని చెబుతున్నాడు. మన జీవితాల్లో ఉన్నటువంటి సమస్తాన్ని దేవునికి సమర్పణ చేద్దాం. దేవాది దేవుడు యొక్క దివ్యమైనటువంటి ఆరాధన ద్వారా మనల్ని ప్రోక్షించబోతున్నాడు, మనల్ని క్షమించబోతున్నాడు. ఏయైనను పగలైనను నీ తోడుగా నేనుండగా ఏయైనను పగలైనను నీ తోడుగా నేనుండగా నీనేస్తమై నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు నీనేస్తమై నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు నీ ముందుగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు నీ ముందుగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు ఆరాధనా 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 సంద్రములోను సమరములోను నీ తోడుగా నేనుండగా సంద్రములోను సమరములోను నీ తోడుగా నేనుండగా నీ అండగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు 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 నీ ప్రక్కన నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు నీ ప్రక్క
ప్రక్కన నేనుండగా దిగులెందుకు నీకు ఆరాధనందరం కలిసి పాడదాం. ఆరాధనా 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 అందరం కూడా ఏక మనసుతో ఉన్న చోటున చప్పట్లు కొట్టుకుంటూ దేవుని స్తుతిద్దాం. ఆరాధనా 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 తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఇదే తండ్రి క్షమాపణ లేనటువంటి జీవితాన్ని మీ చెంత ఉంచుతున్నాం. మా తోడుగా నీ ఉన్నావు, మమ్మల్ని క్షమిస్తూ ఉన్నావు, మమ్మల్ని అంగీకరిస్తున్నావు, మా తోడుగా ఉంటానని మీరు వాగ్దానం ద్వారా మీరు సెలవిస్తున్నారు. ఈ సమయంలో ప్రభా మీ చెంతకు మేము వస్తుండగా మమ్మల్ని మన్నించమని, మన్నించేటువంటి ఆరాధనలు మేము పాల్గొంటున్న మమ్మల్ని క్షమించమని ప్రభువా, మేము ఒకరినొకరు అంగీకరించుకునేటువంటి విధముగా, ఒకరి కోసం ఒకరు జీవించేటువంటి విధముగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభు. ఆరాధనా 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 యేసువా తండ్రి దీవించండి ప్రభు, క్షమించేటువంటి గొప్ప మనసును మాకు ఇవ్వండి. ఇదిగో తండ్రి అనేక మంది దివ్యవాణి టీవీ ద్వారా మీ దివ్యమైనటువంటి ఆరాధనలో పాల్గొంటున్నారు. ప్రభువా ఇది మీ చిత్తము తండ్రి, మమ్మల్ని పరికించిరండి, మమ్మల్ని దీవించండి ప్రభువా, తాకమని అడుగుతున్నాం. ఇదిగో తండ్రి ఈరోజు ప్రత్యేకంగా ఒక వ్యక్తి మాతో చెప్పి ఉన్నాడు, ఆరాధన చూడడం ద్వారా నేను కోవిడ్-19 నుండి రక్షణ పొంది ఉన్నానని చెప్తున్నాడు, సాక్ష్యాలను ఇవ్వబోతున్నారు. ఇదిగో తండ్రి ఆరాధన, మరి ముఖ్యంగా మిమ్మల్ని నమ్ముకొని ఉండగా, మీరు మా తోడు ఉండగా అనేకమైనటువంటి స్వస్థతను ధరిపించమని, కోవిడ్ని దూరంగా పటాపంచలు చేయమని అడుగుతున్నాం. ప్రభువా మా చెంతకు రండి, మమ్మల్ని తాకండి, మమ్మల్ని దీవించండి, మమ్మల్ని కరుణతో పోచి మమ్మల్ని క్షమించండి. ఆరాధనా 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 ఆరాధనా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి ఘనత, తండ్రి ఘనత, తండ్రి స్తుతి, తండ్రి స్తుతి, యేసువ వందనం, యేసువ వందనం, యేసువ స్తోత్రం, యేసువ స్తోత్రం, యేసువ ఆరాధన, యేసువ ఆరాధన, యేసువ మహిమ, యేసువ మహిమ, యేసువ ఘనత, యేసువ ఘనత, యేసువ స్తుతి, యేసువ స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ, ఆత్మదేవ మహిమ, ఆత్మదేవ ఘనత, ఆత్మదేవ ఘనత, ఆత్మదేవ స్తుతి, ఆత్మదేవ స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. అసాధ్యమైన పరతత్వాన్ని సుసాధ్యం చేసేది భక్తి ఒక్కటే. పంచేంద్రియాలకు అందనంత దూరంలో ఉన్న దైవాన్ని, ఇంద్రియాధీనుడైన మనిషి భక్తితోనే పొందగలడు. దైవం ఎంత దూరంలో ఉన్నా ఉన్నది మాత్రం భక్తుడి కోసమే. ఆయన చూపులన్నీ భక్తుడిపైనే, తపనంత భక్తుడి క్షేమం కోసమే. ఆర్తితో పిలిస్తే భువికి సైతం దిగివచ్చి భక్తుడు ముందు వాలుతాడు. సృష్టి పాలన కన్నా భక్తుడి ప్రేమ మిన్నని భక్తుడికి దాసానుదాసోహం చేస్తాడు దేవుడు. తండ్రిగా పోషిస్తాడు, తండ్రిగా లాలిస్తాడు, మిత్రుడై తోడుంటాడు, గురువుగా బోధిస్తాడు.
అంతగా ప్రేమించే దైవం ముందు మనం ఉన్నాం ప్రియ విశ్వాసులారాం. ఎంతటి భాగ్యం! హృదయంలో పవిత్రత ఉంటే ప్రవర్తనలో మార్పు ప్రతిఫలిస్తుంది. ప్రవర్తనలో మార్పు వల్ల కుటుంబంలో సామరస్యం ఫరిడవిల్లుతోంది. కుటుంబంలో సామరస్యం సమాజంలో క్రమబద్ధతగా ప్రతిబింబిస్తుంది. సమాజం క్రమబద్ధంగా సాగితే ప్రపంచమే శాంతిమయమవుతాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రపంచం ప్రశాంతంగా ఉండడానికి హృదయంలోని నిర్మలత్వమే ప్రధాన కారణం. హృదయంలో చీకటి ఉంటే ప్రపంచంలోనూ చీకటి కనిపిస్తోంది. అక్కడ వెలుగు ఉంటే అంతటా వెలుగు గోచరిస్తోంది. హృదయంలో మెరిసే మెరుపునకు ప్రపంచం ఒక ప్రతిబింబం. ప్రపంచ పరిశీలన కన్నా ముందు మన హృదయ పరిశీలన ప్రధానమైంది. ప్రపంచ పరిశీలన కన్నా ముందు మన హృదయ పరిశీలన ప్రధానమైంది. ప్రపంచ ప్రక్షాళన కన్నా ముందు మన హృదయ ప్రక్షాళన ముఖ్యం. అందుకే దేవుడే తీర్పరి క్షమించుదాం. ప్రపంచ పరిశీలన కన్నా ముందు మన హృదయ పరిశీలన ప్రధానమైంది. ప్రపంచ ప్రక్షాళన కన్నా ముందు మన హృదయ ప్రక్షాళన ముఖ్యం. అందుకే దేవుడే తీర్పరి క్షమించుదాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారాం, ఈ మహమ్మారి పరిస్థితుల్లో మన తక్షణ కార్యాచరణ ఏమి అనగా, అంతరంగం నుండి బహిరంగ క్షమాపణ జీవితానికి సాగిపోవాలి. మన మనస్తత్వం మారాలి. సర్దుకోవలసింది, సరిచేసుకోవాల్సింది మనమే. క్షమాపణ లేకుండా దైవరాజ్యం లేదు, పరలోక ప్రాప్తి కలుగదు. క్షమాపణ లేకుండా క్రీస్తు లేడు, బంధము నిలవదు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము క్షమించాల్సినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. యోహాను శుభవార్త చివరి అధ్యాయంలో చివరి మాటల్లో, ఇదిగో క్రీస్తు భగవానుడు చేసినటువంటి మహాకార్యములను, అద్భుతములను, స్వస్థతలని నేను వ్రాయడం మొదలు పెడితే ఈ ప్రపంచమే సరిపోదంటాడు యోహాను గారు. ఆ విధంగా మన యొక్క వ్యక్తిగత జీవితాలను దేవుని ముందు ఉంచి చూసినట్లయితే క్షమించడానికి మనకు సమయమే సరిపోదు. అంతమంది ఉన్నారు మన లిస్టులో. గమనించుకుందాం, ఒక్కొక్కరిని చూద్దాం. ఒక్కసారిగా మీరు మోకరించి ఉన్నటువంటి చోటులో దివ్యవాణి టీవీ ద్వారా ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉండగా మీ అమ్మానాలను గుర్తు చేసుకునండి. చిన్ననాటి నుండి వారు గోరుముద్దలు పెట్టి వాళ్ళు పస్తులుండి నిన్ను ఉన్నతుని చేశారు. అయినప్పటికీ కూడా వారిపైన నీకు కోపమే వస్తుంది. ఉన్నారు తల్లిదండ్రులను ప్రేమించేటువంటి కుమారులు, కుమార్తెలు, బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రపంచానికి మనం ఇస్తున్నటువంటి సందేశం ఏమిటంటే, సహనము లేదు తల్లిదండ్రులపైన, సహనము లేదు తల్లిదండ్రులపైన, ఓపిక అస్సలు లేదు. క్షమించుదాం, క్షమించుదాం. వీలైతే మీ చెంత మీ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు కాళ్ళు పట్టుకొని అడగండి, అమ్మా నన్ను క్షమించు, నీవు చేసినటువంటి త్యాగాలు ఎన్నో, వాటిని బేరీజు వేసుకొని చూసినట్లయితే నా త్యాగం అనేటువంటిది లేనే లేదు అని అమ్మా నాన్నల కాళ్ళు పట్టుకొని అడుగుదాం, క్షమించమని అడుగుదాం. అంత గొప్ప దేవుళ్ళు వాళ్ళు. మన కుటుంబంలోనే మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. ఈరోజు యాకోబు గారు, ఏషావు గారు, అన్నదమ్ముల మధ్య వైరం అనేటువంటిది ఉంటుంది. భూ వివాదాలు, మనస్పర్ధలు, అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు, ఇంకా ఇతరమైనటువంటి కారణాల వల్ల రక్తాన్ని పంచుకున్నటువంటి వీళ్ళు
వైరాన్ని పంచుకుంటూ ఉన్నారు. గుర్తు చేసుకుందాం అన్నదమ్ములని. బహుశా మనలో ఉండవచ్చు, నేను ఎన్నిసార్లు మా అన్నని క్షమించాలి, మా తమ్ముణ్ణి అర్థం చేసుకోవాలి, ఆ అక్క చెల్లెలని అంగీకరించాలి అనేటువంటి ఆలోచన నీలో ఉంటుంది. నీలో ఏమి తప్పు లేదు. ఆ తప్పు నీకు అనిపించకపోవచ్చు. నిజంగానే నువ్వు ఎంతో గొప్ప మనిషివి, అర్థం చేసుకునేటువంటి స్వభావం నీలో ఉంది. అయితే నిన్నే అర్థం చేసుకోలేదు, చేసుకోవటం లేదు. అయినా క్షమించుదాం. మన బంధువులు నిజంగా ఎలా ఉంటారంటే, కొన్నిసార్లు మనల్ని ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరాలకు తీసుకొని వెళ్తారు, కొన్నిసార్లు అదే శిఖరము నుండి మనల్ని పడదోస్తారు. అయినా క్షమించుదాం, అంగీకరించుదాం. వీరితోనే జీవనమని దేవునికి సమర్పణ చేద్దాం. ఇంకా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన అధికారులు ఏమి చేయడం లేదు, ఏమి ఇవ్వడం లేదు. బాధల్లో ఉంటే మాకు సరైనటువంటి వసతులని ఏర్పాటు చేయడం లేదని, లేనిపోనివి ఇంకా సృష్టించి నాకు నచ్చలేదులేనటువంటి విధముగా అధికారంలో ఉన్నటువంటి వారిని మనం కొన్నిసార్లు తప్పుడు అంచనా వేస్తూ ఉంటాం, వారిని సరిగా అర్థం చేసుకోకుండా ఉంటాం. వాస్తవమే, జరిగేటువంటి వాస్తవాలు నిజం. వాళ్ళు చూసుకోవడం లేదు, స్వార్థం కోసం వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దేవుని నుండి రావాల్సినటువంటి రాయితీలను ఇవ్వటం లేదు, దేవుడిచ్చేటువంటి అనుగ్రహాలని వారు రానివ్వకుండా చూస్తూ ఉన్నారు. పేదవాడికి చెందాల్సినటువంటి దానిని వాళ్ళే తింటున్నారు. వారు మాత్రమే కాదు, వారి కుమారులు, కుమార్తెలు, బంధువులు, మనవళ్ళు, మనవరాళ్ళు అంత వరకు వారి లిస్టు వెళ్తూ ఉంది. అయినప్పటికీ క్షమించుదాం, ఎందుకంటే వాక్యంలో మనం విన్నాం, నీవు నీ ఆత్మ శాశ్వతమైనటువంటి దేవుని చేత అనుగ్రహించబడినది అని నువ్వు నమ్మగలిగితే వీళ్ళందరినీ కూడా నీకు క్షమించేటువంటి శక్తి వస్తుంది. ఇంకా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు దైవత్వానికి ఎన్నోసార్లు మనం తప్పుగా వెళ్ళాం, అర్థం చేసుకోలేకుండా దైవాన్నే, దైవుని యొక్క ప్రసన్నతను, ఆయన ఉనికినే ప్రశ్నించి ఉంటాం. క్షమాపణ అడుగుదాం. దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కరోనాలో కొన్నిసార్లు మనము చాలా బాధపడి ఉంటాం, ఇబ్బందిగా ఫీల్ అయ్యి కూడా ఉంటాం. అన్ని సమర్పణ చేస్తూ మన యొక్క కరోనా నుండి విడుదలను ఇవ్వడానికి దేవుడు కీర్తన 91 ద్వారా మనల్ని పలకరిస్తున్నాడు. ఆ కీర్తనని దేవునికి సమర్పణ చేస్తూ, దేవా మమ్మల్ని కరోనా బాధ నుండి రక్షించండి, నేను నా యొక్క తల్లిదండ్రులని, బంధువులని, స్నేహితులను, శ్రేయబలాసులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, నాకు సంబంధించినటువంటి వారి అందరినీ కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను, కావున కరోనాను దూరం చేయండి అని ఈ కీర్తన ద్వారా దేవుని స్తుతించుదాం. నేను నమ్మిన దేవుడవు.
వ్యాధుల నుండి ఆయన నిన్ను కాపాడును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీవు తలదాచుకుందు. ఆయన విశ్వసనీయత నీకు డాలుగను, రక్షణాయుధముగను ఉండును. నీవు రేయి కలుగు అపాయములకు, పగటి పూట తగులు బాణములకు వెరవనక్కరలేదు. చీకటిలో సోకు అంటు రోగములకును మిట్ట మధ్యాహ్నము హాని చేయు వారికి భయపడనక్కరలేదు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దూరము, నేను నమ్మిన దేవుడవు. పదివేల మంది పడినను, నీకు ఏ అపాయమును కలుగదు. నీ కన్నులతో నీవు దుష్టులు శిక్షను అనుభవించుటను చూతువు. ప్రభువును నీకు ఆశ్రయనీయునిగను, మహోన్నతుని నీకు నివాస సదనముగను చేసుకుంటివి. నీకు ఎట్టి కీడును సంభవింపదు. నీ ఇంటి చెంతకు ఎట్టి అంటు రోగమును రాదు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దూర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువు నిన్ను తన దూతల అధీనమున ఉంచును. నీవు ఎచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. నీ కాళ్ళు రాతికి తగిలి నొవ్వకుండునట్లు వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు. నీవు
సింహమును పామును కాలితో మట్టెదవు. కొదమ సింహమును కాల సర్పమును పాదుమలతో త్రొక్కెదవు. నన్ను ప్రేమించు వారిని నేను రక్షించెదను. నా ప్రాభవమును అంగీకరించు వారిని నేను కాపాడెదను. పెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమిత్తును. వారి ఆపదలలో వారిని ఆదుకుందును. వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును. వారిని దీర్ఘాయువుతో సంతృప్తి పరచెదను. వారికి నా రక్షణమును అనుగ్రహించెదను అని ప్రభువు పలుకుచున్నాడు. ప్రభువా నీవు నా ఆశ్రయము రక్షణ దుర్గము. ప్రభువా నీవు నా ఆశ్రయము రక్షణ దుర్గము. నేను నమ్మిన దేవుడవు. ప్రియా సహోదరుడా, సహోదరి, దేవునితో కొద్దిసేపు మన సమయాన్ని వెచ్చించడానికి మనకు సమయం సరిపోలేదని కొన్నిసార్లు భావిస్తూ ఉంటాం. అయితే ఆ సమయాన్ని ఇవ్వడానికి దేవుడు మీ చెంత ఉంటూ ఉన్నాడు. కాబట్టి కొద్ది నిమిషముల పాటు ఏకాంత సమయంలో దేవాది దేవుని పరికిస్తి చూస్తూ ఆయన యొక్క సన్నిధిని అనుభవిస్తూ ప్రశాంతముగా ఆయనతో మన యొక్క సమయాన్ని, మన జీవితాన్ని కొద్దిసేపు పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. Thank you.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య బలి పూజలో మరి ప్రత్యేకముగా క్షమించడం అనేటువంటిది దేవుడు మనకు ఎలా చూపుతున్నాడో నేర్చుకుని ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. మన జీవితాలలో అనేకమైనటువంటి సమయాలలో అవసరమైనా అవసరం లేకపోయినా మనమే తీర్పరిలాగా ఉండి ఉంటాం. క్షమించమని అడుగుదాం. దేవుడు మాత్రమే న్యాయాధిపతి, ఆయన మాత్రమే శాసనములను చేయువాడు, వానిని అమలు చేయువాడు. ఆయన మాత్రమే రక్షకుడు, రాజు. మనము పాపము చేస్తున్నప్పటికీ కూడా క్షమాపణ లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని అంగీకరించడానికి సిద్ధముగా ఉండి ఉన్నాడు, మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. మనము కొన్ని మార్లు మనకున్నటువంటి బలహీనతల వలన చేయకూడనటువంటి పనులను చేసి దేవుణ్ణి ఇబ్బంది పెట్టి ఉన్నాం. ఆయన వాటన్నిటిని కూడా క్షమించి మనల్ని ఇప్పటికీ కూడా జీవితుల యొక్క లెక్కల్లో ఉంచుతున్నాడు. దేవునికి వందనాలను తెలియజేద్దాం. ఈ కరోనా అనేటువంటి ఈ వ్యాధి అందరి సమిష్టి పాపం వలన వచ్చినటువంటిదని గమనించుదాం. కాబట్టి దీని పట్ల అందరికీ సమిష్టి బాధ్యత ఉంది గ్రహించి ప్రత్యేకముగా దేవుడు యొక్క వరములాగా దీనిని ఇచ్చాడని కూడా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. మళ్ళీ దేవునితో సఖ్యత పడడానికి దేవుడు ఇచ్చేటువంటి అనుగ్రహమైనటువంటి సమయమని సంతోషపడుతూ దేవునికి వందనాలు తెలియజేద్దాం. లూకా శుభవార్త 6:37 క్రీస్తు ప్రభువు చెబుతున్నాడు, పరులను గూర్చి తీర్పు చేయవద్దు, పరులను దయచేసి ఖండించవద్దు, పరులను క్షమించమని మాత్రమే అడుగు అని చెబుతున్నాడు. ఇంత గొప్ప జీవిత సారాంశాన్ని నేర్పించినటువంటి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 పునీత అగస్టిన్ ద్వారా ఆయన గొప్ప విషయాన్ని మనకు చెబుతూ ఉన్నాడు. క్షమించాలి, క్షమించాలి, క్షమిస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు? నన్ను నువ్వు చేరే వరకు క్షమిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఈ క్షమాపణ ద్వారానే, పాపం లేనటువంటి స్థితిలోనే నేను నిన్ను అంగీకరించడానికి వీలవుతుందని ఆయన మనల్ని నేర్పుతున్నాడు. స్తోత్రం చెల్లించుదాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నా శరీరానికి, మన శరీరాలకి అనేక మంది గాయాలను ఏర్పాటు చేసి ఉండవచ్చు, గాయపరిచి మన హృదయాలని గాయపరిచి ఉండవచ్చు, ఇబ్బందులని వాళ్ళు కలుగజేసి ఉండవచ్చు, మనల్ని బాధ పెట్టి ఉండవచ్చు, మనస్పర్ధలని వాళ్ళు సృష్టించి ఉండవచ్చు. నిస్వార్థముగా జీవిస్తూ ఉంటే స్వార్థాన్ని మనకి అంటిపెట్టి ఉండవచ్చు. అయినప్పటికీ ఇవి శరీరాన్ని మాత్రమే గాయపరుస్తాయి, కానీ నీ ఆత్మను ఏమీ కూడా చేయలేవు అని చెబుతున్నాడు. స్తోత్రం చెల్లించుదాం. దేవుని పట్ల ఇంకా గొప్ప అయినటువంటి శక్తివంతమైనటువంటి మనస్తత్వాన్ని దీని ద్వారా దేవుడిస్తున్నాడు. దేవునికి వందనాలను తెలియజేద్దాం. అయితే ఈ సమయంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం అసలు ఎందుకు క్షమించలేకపోతున్నామని అనుకున్నప్పుడు, నేను ఒక విషయం పట్ల బాధపడుతూ ఉంటే నాకెవ్వడు తోడు రాలేదు, నాకు అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అమ్మా నాన్న అందరూ కూడా ఉండి ఉండొచ్చు, అయితే ఎవరు నన్ను ఆదుకోవడానికి నా కష్ట సమయంలో ఎవరు రాలేదని బాధపడుతున్నావు. అందుకే నీకు క్షమించడం అంటే ఇష్టం లేదు, ఎందుకంటే వారు నిన్ను ఆదుకోలేదనేటువంటి ఆలోచనతో ఆ బాధల్లో నేను ఎంతోమందిని సహాయం కోసం అడిగాను,
నోరు విల్లబుచ్చి ఏడుస్తూ పిలిచాను, అయినా నా దగ్గరికి ఎవరు కూడా రాలేదు. అందుకే నాకు క్షమించడం అంటే ఇష్టము లేదు అనేటువంటి భావన మనలో ఉండవచ్చు. మనం అలసిపోయి కష్టపడుతూ ఉంటే, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉంటే ఎవ్వరూ మనకు తోడుగా రాలేదు. అందుకే క్షమించడం అంటే కష్టముగా ఉంటుంది. అయితే ప్రియవి అయినటువంటి విశ్వాసులారా, దేవుడు చెబుతున్నాడు, నీ సహోదరుడు నిన్ను కాదనుకోని ఉండవచ్చు, నీ స్నేహితుడు నిన్ను నిరాదరణకి గురి చేసి ఉండవచ్చు, నీ తల్లి మరిచినా నేను నిన్ను మరువను అని శాశ్వతమైనటువంటి ప్రేమతో, శాశ్వతమైనటువంటి కృపతో, శాశ్వతమైనటువంటి క్షమాపణతో దేవుడు మన చెంతకి వస్తూ ఉన్నాడు. కాబట్టి క్షమించేటువంటి దేవుడు మన చెంత ఉండగా మనకు లోటు ఎలా? మరొకసారి క్షమించాల్సినటువంటి వారందరినీ గుర్తు చేసుకున్న ఈరోజు పాఠం కూడా అదే విధంగా ఉంటూ ఉంది. ఈ ప్రాణాన్ని దేవుడు ఈ క్షణమున అడిగితే, మనం క్షమించలేనటువంటి స్థితిలో ఉంటే ఆయనకు అంగీకార యోగ్యం కాదు. అందుకోసమే మనం క్షమించాలి. శాశ్వతమైనటువంటి స్నేహితుని దగ్గరికి మనం వెళ్ళాలి. కాబట్టి వీనన్నిటిని కూడా త్యజించుకొని క్షమించుకొని దేవుని చెంతకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. నేను పిలిస్తే పరుగున విచ్చేశావు తండ్రి అని స్తోత్రం చెల్లించుదాం. నేను ఏడిస్తే లాలించి ఓదార్చారు తండ్రి అని దేవుణ్ణి, ఆయన యొక్క గొప్ప ప్రేమని, మన పట్ల ఆయన చూపించినటువంటి కరుణ కలిగినటువంటి ఆ ప్రేమను దేవునికి ఆ యొక్క పాట ద్వారా ఆవిష్కరించుదాం. అందరూ కూడా మెల్లగా మెల్లగా చప్పట్లు కొట్టుకుంటూ దేవుణ్ణి స్తుతించుదాం, ఆరాధించుదాం, వందనాలు తెలియజేద్దాం. ఆయన పిలవగానే పరుగున విచ్చేసి ఉన్నారు, స్తుతించగానే మన ప్రార్థనని ఆలకించి ఉన్నాడు. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు. 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 నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మనం పిలవగానే ఎన్నోసార్లు దేవుడు వచ్చాడు. మనం స్తుతించగానే ఆయన మన ఆరాధన అంగీకరించి ఉన్నాడు. మనం ఏడవగానే తల్లిలాగా మనల్ని లాలించి ఉన్నాడు. తప్పులు చేసినప్పటికీ కూడా మనల్ని ఎన్నోసార్లు ఆయన క్షమించాడు. అంత గొప్ప ప్రేమ అతనిది. అనుభవించి కూడా దాన్ని మళ్ళీ తిరిగి ప్రదర్శించలేకపోతున్నాం. క్షమాపణ అడుగుదాం. మన వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుందాం. క్షమించలేనటువంటి స్థితులని పరిస్థితులు దేవునికి సమర్పణ చేద్దాం. నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు, అలా కరుణతో నన్ను నడిపిస్తారు. నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు, అలా కరుణతో నన్ను నడిపిస్తారు.
చేస్తారు శక్తినిస్తారు నాకు సౌఖ్యమిస్తారు శక్తినిస్తారు నాకు సౌఖ్యమిస్తారు ఎంత గొప్ప ప్రేమ నా యేసుది ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది అందరం నేను పిలిస్తే పరుగుణ విచేస్తారు నేను స్తుతిస్తే నా ప్రార్థనలకిస్తారు నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది ఓ ఎంత గొప్ప ప్రేమ నా ఎంత గొప్ప ప్రేమ ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది సర్వశక్తి గల సర్వేశ్వర ఈ ఆరాధన ద్వారా మమ్మల్ని ఎంతో మందిని మీరు తాకి ఉన్నారు, స్వస్థపరిచి ఉన్నారు, అద్భుతాలని పరిచయం చేసి ఉన్నారు. క్షమాపణ లేనటువంటి జీవితాలు అద్భుతాలను చవిచూడలేవని కూడా చెబుతూ ఉన్నారు. క్షమాపణ లేనటువంటి జీవితాలు స్వస్థతల్ని పరికించ చూడలేవు, అనుభవించలేవు. క్షమాపణ లేనటువంటి చోట ప్రభువా ఏ రోగము కూడా సర్దుకోదు అని చెబుతున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వారిని గుర్తు చేసుకుంటున్నాం. మా పేరును చెడగొట్టినటువంటి వారిని గుర్తు చేసుకుంటున్నాం. మా పైన దాడులు చేసినటువంటి వారిని గుర్తు చేసుకుంటున్నాం. నిస్వార్థముగా ఉంటూ ఉంటే మా పైన లేనిపోయినటువంటి అపోహలు సృష్టించినటువంటి వారిని గుర్తు చేసుకుంటున్నాం. ప్రభువా వారిని అందరినీ మన్నించండి. మనస్ఫూర్తిగా అడుగుతూ ఉన్నాను. తల్లిదండ్రులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయోభిలాషులకి, అన్నదమ్ములకి, అక్కచెల్లెళ్ళకి నేను చేసినటువంటి పాపములు, వారు నన్ను క్షమించలేనటువంటి స్థితులన్నిటి కూడా సమర్పణ చేస్తూ వారిని క్షమించమని అడుగుతున్నాను. క్షమించండి తండ్రి, నన్నును క్షమించండి. ప్రభువా నీకు వ్యతిరేకంగా వెళ్ళి ఉన్నాను, నా బిడ్డలకి మీకు అందరికీ కూడా వ్యతిరేకంగా వెళ్ళి ఉన్నాను. ఈ సమయంలో క్షమించమని మాత్రమే నేను అడుగుతున్నాను. నేను కూడా నేను నా పరిధులను దాటి క్షమించడానికి సిద్ధముగా ఉన్నాను. క్షమించండి ప్రభు. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తమునిందు పాదవపందం పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతం శిరమును వంచుడి వినయము తోడ పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారము నిచ్చి తీరే ఇందులో మాధుర్యము నిండి ఉన్నది ప్రార్థించుదము ఓ సర్వేశ్వర ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా నీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచిత్తగించి తీరే మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను యుగ యుగములు జీవించు చూపాలని చేరిన వారా మాకు అనుగ్రహించండి ఆమీన్.
దేవుడు స్తుతింపబడునుగాక దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక నిజ దేవుడును నిజ మనుష్యుడైన యేసు క్రీస్తువు స్తుతింపబడునుగాక యేసువు యొక్క నామము స్తుతింపబడునుగాక యేసువు యొక్క పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక పీఠము యొక్క మిగుల పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు యేసువు స్తుతింపబడునుగాక ఓదార్చువారైన స్పిరితు సాంక్తువు స్తుతింపబడునుగాక దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక ఆమె యొక్క నిష్కలంక ఉద్భవము స్తుతింపబడునుగాక కన్నికైన తల్లివైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక ఆమె యొక్క మహిమ గల మోక్షారోపణము స్తుతింపబడునుగాక ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక తమ దూతల యందును తమ పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక అమ్మరు తల్లిరు భక్తుల పాలిట పెన్నిదిరు అమ్మరు తల్లిరు భక్తుల పాలిట పెన్నిదిరు అమ్మవై ఆదరించు తల్లివై ఆలకించు నమ్మిల భక్తుల మొరలను వైతో వినిదీవించుము తరతరములుగా పిలిచెదరు భాగ్యశాలి అని మరియా మరియా కన్య మరియా నీకే వందనం మరియా మరియా కన్య మరియా నీకే వందనం మరియా మరియా కన్య మరియా నీకే వందనం